రామకృష్ణకు కోర్టు రిలీఫ్ ఇచ్చింది. రామకృష్ణ ఇంటి నుంచి బయటకు రాకుండా తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్స్ ను హైకోర్టు 10 రోజుల పాటు సస్పెండ్ చేసింది. తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలు న్యాయ విరుద్ధంగానూ చట్టవిరుద్ధంగానూ ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. రామకృష్ణను ఇంట్లో నుంచి బయటకు రావద్దంటూ స్థానిక తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై రామకృష్ణ తరఫు న్యాయవాది శ్రావణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. ఒక జడ్జిని ఇంట్లో నుంచి బయటకు రావద్దని ఎలా ఆదేశాలు ఇస్తారని కోర్టులో పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఇలా చేయడం వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే కాకుండా భావ ప్రకటన స్వేచ్ఛను కూడా అడ్డుకున్నట్లవుతుందని రామకృష్ణ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న తర్వాత హైకోర్టు తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 10 రోజుల తర్వాత వాదనలు విని తుది నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.